రుజువు సుబ్బరాజుది కొబ్బరికాయల వ్యాపారం ఆ ఊర్లో ఒకే దుకాణం ఉండటం వలన సుబ్బరాజు వ్యాపారానికి తిరుగు లేకుండా పోయింది లాభాలు తగ్గుతున్నప్పుడల్లా కొత్త కొత్త చిట్కాలు ఉపయోగిస్తూ తన వ్యాపారానికి డోకా లేకుండా చూసుకునేవాడు వ్యాపారంలో తనకు తోడుగా కొడుకు సోమరాజును ఉంచుతూ తర్ఫీదు ఇవ్వడం ప్రారంభించాడు సోమరాజు కూడా తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు ఒకరోజు చౌకగా వస్తున్నాయని రెండు వేల కొబ్బరికాయలు ఒక్కసారిగా కొనేశాడు సుబ్బరాజు అది చూసిన సోమరాజు నాన్నగారు ఇవి మంచి రోజులు కావు ఈ నెలలో పూజలు వ్రతాలకు ముహూర్తాలు కూడా లేవు అమ్మకంలో ఆలస్యమైతే నిల్వ వలన కుళ్ళిపోయే ప్రమాదం ఉంది ఇలా అయితే నష్టాల్లో కూరుకుపోతామేమో అని అనుమానాన్ని వ్యక్తం చేశాడు సుబ్బరాజు నవ్వుకుంటూ తెలివి ఉండాలిగాని ఈ కొబ్బరికాయలన్నీ ఈ రోజే అమ్మకం చేయగలను అందుకు ఒక చిట్కా కూడా ఆలోచించి ఉంచుకున్నాను అన్నాడు ఇంతలో దుకాణానికి సుగుణ అనే ఇల్లాలు వచ్చింది కొబ్బరికాయ ఒకటి కావాలి అని అడిగింది సుబ్బరాజుకు సుగుణ ముందే పరిచయం ఉండటంతో ఒక్క కొబ్బరికాయ దేనికమ్మా తీసుకువెళ్తున్నావు అని అడిగాడు ఇంటికి చుట్టాలు వచ్చారు పాయసంలో కొబ్బరికోరు వేసేందుకు సమాధానమిచ్చింది సుగుణ నీకీ విషయం తెలీదా అంటూ సాగదీశాడు సుబ్బరాజు ఏ విషయం ఆతృతగా అడిగింది సుగుణ దిష్టి కొబ్బరికాయల పూజ విషయం చెప్పాడు సుబ్బరాజు ఏమిటా పూజ ఆశ్చర్యపోతూ అడిగింది సుగుణ ప్రతి ఇల్లాలు ఇంటి యజమానికి మూడు కొబ్బరికాయలతో దిష్టి తీసి ఇంటి ముందు కట్టాలి అలా చేయకపోతే ఇంటి యజమానికి ప్రమాదం అంటూ పూజ విషయం చెప్పాడు సుబ్బరాజు ఎవరు చెప్పారు అడిగింది సుగుణ పొరుగూరు జ్యోతిష్కుడు చెప్పాడు వాళ్ల ఊరు వారంతా ఈ పూజ చేసి సుఖంగా ఉన్నారు ఇంతవరకు నీ చెవిన పడలేదా అడిగాడు సుబ్బరాజు నాకు తెలియదు అమాయకంగా అంది సుగుణ గ్రహదోష పరిహారార్థం ఈ రోజే ఈ పూజ చెయ్యి నీ కుటుంబానికి మంచిది నీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ పూజ గురించి చెప్పు మనం బాగుంటేనే ఊరు బాగుంటుంది అన్నాడు సుబ్బరాజు దానితో సుగుణకు ఒళ్ళు జలధరించింది భయంతో మూడు కొబ్బరికాయలు అడిగి డబ్బులు చెల్లించి వెళ్లిపోయింది ఈ పూజ గురించి పొరుగురు జ్యోతిష్కుడు ఎప్పుడు చెప్పాడు నాన్నా అడిగాడు సోమరాజు అదే రా చిట్కా అంటే మనుషులు మూఢనమ్మకాలకు బానిసలు నేను వేసిన ఎత్తుతో అందరూ చిత్తు కావలసిందే చూడు ఇక పెరుగుతుంది కొబ్బరికాయల అమ్మకాల జోరు నవ్వుకుంటూ గర్వంగా చెప్పాడు సుబ్బరాజు మూఢనమ్మకాలను ప్రోత్సహించడం తప్పు కదా అడిగాడు సోమరాజు అందరికీ ఇది మూఢనమ్మకమైతే నాకు మాత్రం వ్యాపార రహస్యం అంటూ సమర్థించుకున్నాడు సుబ్బరాజు సుబ్బరాజు అనుకున్నట్టే సుగుణ ద్వారా ఈ పూజా విషయం ఊరంతా పాకింది సాయంత్రంలోపే కొబ్బరికాయలన్నీ అమ్మేశాడు లాభంగా వచ్చిన వేల వరహాలను చూసి మురిసిపోయాడు దుకాణం మూసి తండ్రి కొడుకులిద్దరూ ఇంటికి వచ్చారు ఎదురుగా సుబ్బరాజు భార్య సుమతి వచ్చి కొబ్బరికాయలు తెచ్చారా దిష్టి పూజ చెయ్యాలి అంటూ ఆతృతగా అడిగింది కాయలన్నీ అమ్ముడుపోయాయి లాభం రెండు వేల వరహాలు మాత్రం తెచ్చాను నవ్వుకుంటూ చెప్పాడు సుబ్బరాజు లాభం సంగతి దేవుడెరుగు మీరు చల్లగా ఉంటే అదే నాకు పదివేలు అంటూ తాయెత్తును సుబ్బరాజు కట్టింది సుమతి ఈ తాయెత్తు ఎక్కడిది అడిగాడు సుబ్బరాజు మీకు తెలియదా గ్రహదోష ఫలితంగా ఇంటి యజమానికి ప్రమాదం కలుగుతుందని ఊరు ఊరంతా చెప్పుకుంటున్నారు మన అదృష్టం బాగుండి ఒక జ్యోతిష్కుడి ఇంటికి వచ్చాడు పదివేల వరహాలు ఇచ్చి ఈ తాయెత్తు కొన్నాను దీనివలన మీకు ఎటువంటి ప్రమాదం ఉండదని చెప్పాడు అన్నది సుమతి సుబ్బరాజు కోపంతో ఊగిపోయాడు తాయెత్తు ఎవరు కొనమన్నారు అవన్నీ ఒట్టి మూఢనమ్మకాలే తాయెత్తు గురించి అంత డబ్బు ఎందుకు తగలేశావు అంటూ భార్యపై విరుచుకుపడ్డాడు నాన్నగారు ఇందులో అమ్మ తప్పు లేదు మూఢనమ్మకాలను ఆచరించటం ఎంత తప్పో ప్రోత్సహించటం కూడా అంతే తప్పు మీరు పేరున లేవదీసిన పుక్కారు వేల వరహాలు లాభం తెచ్చిపెట్టింది అదే పుకారును అవకాశంగా మలుచుకొని జ్యోతిష్కుడు అమ్మ దగ్గర పదివేల వరహాలు తీసుకుని తాయెత్తును అంటకట్టాడు మీ పుకారే లేకపోతే పదివేల వరహాలు నష్టం వచ్చేది కాదు అంటూ తండ్రిని నిలదీశాడు సోమరాజు ఈ పుకారు లేవదీసింది తమరా అంటూ కోపంగా చూసింది సుమతి తన స్వార్థం కోసం చేసిన పని తప్పని రుజువైనందుకు సిగ్గుతో తలదించుకున్నాడు సుబ్బరాజు కథ కంచికి మనం ఇంటికి